హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా రాబోయే విపత్తులు, వైరస్లు, బ్యాక్టీరియా దాడులు, ప్రపంచంలోకి కొత్తగా పుట్టుకు వచ్చే ఆరోగ్య అనర్థాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రపంచ దేశాలను అలర్ట్ చేయడం ప్రపంచ ఆరోగ్య సంస్థ విధి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండే ఈ డబ్ల్యూహెచ్ఓ సంస్థలో ప్రపంచ దేశాలకు చెందిన ఆరోగ్య నిపుణులు, వైద్యులు ఉంటారు. వీరు ముందస్తు అంచనా వేసి ప్రపంచ దేశాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు చేస్తారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో డబ్ల్యూహెచ్ఓ ఘోరంగా విఫలమైంది. ముందస్తుగా ఆరోగ్య అత్యధిక పరిస్థితిని ప్రకటించలేదు, హెచ్చరించలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం వినిపిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ వైఫల్యం కారణంగానే అమెరికా, యూరప్లలో కరోనా విస్తరించింది. చైనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కుమ్మక్కు కావడంతోనే కరోనా వైరస్ పై నిజాలను దాచిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. దీనికి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన 400 మిలియన్ డాలర్లు అంటే 310 కోట్ల నిధులను ఆపేశారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ఇదే డబ్ల్యూహెచ్ఓ 2009లో స్వైన్ ఫ్లూ తొందరపడింది. అత్యధిక పరిస్థితిని ముందే ప్రకటించి దీంతో ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి లక్షల్లో వ్యాక్సిన్ కొని ప్రజలకు ఇచ్చాయి. కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేశాయి. కానీ ఈ స్వైన్ ఫ్లూ అంత తీవ్రమైనది కాదని తర్వాత తేలింది. మరణాలు తక్కువేనని తేలింది. దీంతో డబ్ల్యూహెచ్ఓ ఫార్మా కంపెనీలతో కుమ్మక్కైందని ఆనాడు ప్రపంచ దేశాలు ఆరోపించాయి. 2014లో ఏబోలా విషయంలో డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తమైంది. త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దీంతో వందలాది మంది చనిపోయారు. అప్పుడు డబ్ల్యూహెచ్ఓను ప్రపంచ దేశాలని ఎందుకని విఫలమైందని విమర్శించాయి. ఇప్పుడు కరోనా విషయంలోనూ చైనాకు అది నుంచి డబ్ల్యూహెచ్ఓ అండగా ఉంటుంది. డబ్ల్యూహెచ్ఓకు అమెరికా తర్వాత చైనానే భారీగా నిధులు ఇస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య అత్యధిక స్థితిని ప్రకటించడంలో తాతాసం చేసింది. దీంతో లక్షల కేసులు, వేల మరణాలు సంభవించాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫెయిల్యూర్పై చర్చ మొదలైంది. ఏదైనా దేశంలో వైరస్ కానీ ఆరోగ్య సమస్యలు తలెత్తితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పరిశోధించి ప్రమాదం గురించి తెలిపే రైట్స్ డబ్ల్యూహెచ్ఓకు లేవు. చైనాలో పుట్టిన వైరస్పై తేల్చడానికి ఆ దేశం డబ్ల్యూహెచ్ఓను చైనాలోకి అనుమతి ఇవ్వలేదు. ఆయా దేశాల అనుమతితోనే డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తుంది. ఉత్సవ విగ్రహం లాంటి డబ్ల్యూహెచ్ఓ ఆయా దేశాలు కోరితేనే పర్యటిస్తుందని తెలుస్తుంది. లేదంటే కామ్గా ఉండాల్సిందే. కరోనా విషయంలోనూ అలానే చూస్తూ ఉండిపోయింది. వ్యాధి తీవ్రతను అంచనా వేయలేకపోయింది. అందుకే ట్రంప్ సహా ప్రపంచ దేశాలు ఈ సంస్థ విశ్వసనీయతపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.